అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆయనతో పాటు చేరిన వైకాపా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఒక మాటలో చెప్పాలంటే వేణుగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక బాధ్యతడు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఒక బాధ్యతడు. అంటే 151 సీట్లు గెలిచిన అహంకారంతో వాళ్ళ కోసం పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి అనేక మందిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎట్లయితే వేణుగోపాల్ రెడ్డి గారు బాధపడుతున్నారో అదేవిధంగా వేలాది మంది ఎవరైతే వైకాపా కోసం పనిచేశారో వారు కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఇలాంటి వారిని ఎట్లా గెలిపించుకున్నామయ్యా అనొక బాధ ఆవేదనతో రగిలిపోతున్నారు. 2019 ముందల అవ్వా, తాత, అక్క, చెల్లె ఒక్క అవకాశం, ఒక్క అవకాశం, అమ్మా ఒక్క అవకాశం, తాత ఒక్క అవకాశం అని అడిగి ప్రజల్ని మోసగించి గెలిచిన తర్వాత ఒక ప్యాలెస్ పెళ్లిలాగా ఇంట్లో పడుకుంటున్నాడు. ఏమైనా నీ పౌరుషం అంటే మీ అవ్వ అంటాడు. నిన్న చూసాం కదా, నిన్న చూసామా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడా, విశాఖపట్నం ముక్కు ప్రైవేటీకరణ చేయకూడదని మాట్లాడా, రైల్వే జోన్ ఇవ్వాలి ఎవరిని అడిగాడా, రాయలసీమకు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగాడా, అక్కడికి వెళ్ళి ప్యాలెస్ పెళ్లి మియావ్ అనింది. ఇటు సార్ అంటాడు, అటు మియావ్ అంటాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్యాలెస్ పెళ్లి అని నేను పెట్టిన. ఆయన ఈ మన ఊరికి ఎప్పుడు వచ్చాడు తెలియదు స్వామి. వచ్చిన దగ్గర నుంచి ప్రజలు బాధపడుతున్నారు. అదేంటంటే ఈయన బండ్లు వేసుకుని బయటకు వచ్చే గంట ముందల పోలీసులు అందరూ వచ్చి కిటికీలు మూసేస్తారు. షాపులుంటే షటర్లు గర్ర నింపేస్తారు. ఏంటయ్యా అంటే అబ్బో బాగా త్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటారు. ఓకే పోన్లేనే అందరు మూసుకున్నారు, కిటికీలు మూసేస్తారు. మూసిన కిటికీలు ఈయనంటే చెబుతా ఉంటాడు, అవునా కదా, మూసిన షాపుల వైపు టిట్టి 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 అంటాడు. ఏ పులిలా ఉండాలా, పులిలా ఉండాలా, వేటగల్లటి ఉండాలా. కానీ ప్యాలెస్ పిల్లకి ఆయన సొంత నీళ్ళు చూస్తే భయం. ఈ ప్యాలెస్ పిల్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 రెట్లు బాగుపడారండి. వాళ్ళ పేర్లు చెప్పమంటారా, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఈ 4 తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక వాళ్ళు ఈ 4 చేతుల్లో బలైపోయారు, అవునా కాదా, ఈ 4 చేతుల్లో బలైపోయారు. ఎన్నికల ముందలా ముద్దులు పెట్టినాడు,
ఎన్నికల ముందల జుట్టుడే విధంగా పట్టుకునేవాడు కానీ గెలిచిన తర్వాత ఆ ప్యాలెస్ పెళ్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు అవునా కదా అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారి లాంటి బాధితులందరినీ ఒకటే పిలుపిస్తున్నా తెలుగుదేశం పార్టీ తెలుగులి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సమానంగా చూసుకునే పార్టీ అందుకే రండి దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకటే పిలుపిస్తున్నా ఈ ప్యాలెస్ పెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామంటే దక్షిణ భారతదేశం బీహారాన్ని అడిగే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా మన మంగళగిరి నియోజకవర్గం పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు మొన్న స్వర్ణ కార్లు నాకు వచ్చారు కలిసి మంగళగిరి నుంచి వాళ్ళ ఇబ్బందులు ఇంటే నిజంగానే బాధేసింది దొంగతనాలు సెటిల్మెంట్లు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మంగళగిరిలో జరుగుతుంది ఈ ప్యాలెస్ పిల్లి మ్యావ్ అంటూ ఇంట్లో పడుకునే సమయంలో గంజాయి మొత్తులో ఈరోజు తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం నాశనమైంది మనం ఎన్నో అయినాం గంజాయి ఎప్పుడు లేని విధంగా తాడేపల్లిలో పారుతుంది పక్కనే ఒక మహిళని గంజాయి మత్తులో యువకులు మానభంగం చేస్తే కనీసం ఆ చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్యాలెస్ పిల్లి మ్యావ్ మోహన్ రెడ్డి ఏమైందా బుల్లెట్ ఏమైందా బుల్లెట్ తుప్పు కాదు అది నీరు బుల్లెట్ వాటర్ బుల్లెట్ నొక్కితే నీరసి ఉత్సన్ పడుతుంది అందుకే విచ్చలవిడిగా బంగారం లాంటి మంగళగిరి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి నిన్న మొన్న ఇప్పటం చూసినాం ఊర్లోకి వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు ఊరు నుంచి బయటకు వెళ్ళేదానికి 20 అడుగుల రోడ్డు కానీ ఊరు లోపల మటుకు విమానం దిగే అంత 160 అడుగుల రోడ్డు అంటే ఆల రామకృష్ణారెడ్డి ఏమైనా ఇప్పటో ఎయిర్పోర్ట్ ప్రకటించిపోతున్నారేమో నేను అనుకుంటున్నా గత 10 రోజులుగా ఎమ్మెల్యే గారికి అనేక సవాళ్ళు ఇస్తున్నా అవునా కాదా ఏమైనా మాట్లాడా సమాధానం ఇచ్చారా మౌనం మౌనం అర్ధ అంగీకారం అంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన ప్రతి విషయం ఈరోజు నిజమైంది అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా అప్రమత్తంగా ఉండండి మళ్ళీ సిద్ధపడుతున్నారు ఈ ప్యాలెస్ పిల్లి కులాలు మతాలు ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందడానికి సిద్ధమవుతున్నాడు అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా ఇవన్నీ చూసే వేణుగోపాల్ రెడ్డి గారు నన్ను కలుస్తాం జరిగింది నేను కూడా అన్నా అన్నా ఇప్పుడు వస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఏమో 6 నెలల తర్వాత చేరితే బెటర్ ఏమో నేను అన్నా అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు అయ్యా నీకు దండం ఆ పార్టీలో నేను సాగలేను ఆత్మ గౌరవం లేనిది ఇక్కడ ఎందుకు ఉండాలి నేనని చెప్పిన వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు
ఈయన నివసిస్తుంది ఈ ప్యాలెస్ పల్లి ఇంటి నుంచి కరెక్ట్ గా 100 మీటర్లు పెట్టలేదన్నమాట గట్టిగా నరిస్తే ధమ్మన్ లేస్తాడు అక్కడ అంత దగ్గరగా ఉన్నా మనం అలాంటి వ్యక్తినే గౌరవించిన వ్యక్తి ఈ ప్యాలెస్ పల్లి జగన్ మోహన్ రెడ్డి అంటే ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ కోసం చెమటోర్చి ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు వందల కోట్లు ఖర్చు పెట్టిన నాయకులకు ఈ రోజు గౌరవం లేని పరిస్థితి అదే మనందరం కల్లారా చూస్తున్నాం అందుకే వాళ్ళందరికి మళ్ళీ చెప్తున్నా తెలుగుడి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలు మాకు సమానం రాండి కలిసికట్టుగా పనిచేసి దారిదప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మనందరం పెట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు లాంటి బాధ్యతలందరూ కూడా ఈ సభాముఖంగా నేను పిలిపిస్తూ మళ్ళీ మంగళగిరి ప్రజలు ఒకటే చెప్తున్నా ఎస్ నేను మీకు 2019 లో దగ్గర అవ్వలేకపోయా 21 రోజుల ముందలే వచ్చా అయినా కూడా మీరు గౌరవించారు ఆశ్రయించారు తక్కువ మెజార్టీతో నేను ఓడిపోయా ఓడిపోయినప్పటి నుంచి నేను భయపడలా మీకునే అండగా నిలబడ్డా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ తరపున పోరాడా ఆనాడు ఆత్మకూరులో ఇల్లు కొట్టేదానికి ఎమ్మెల్యే వస్తే మీకోసం కోర్టుకెళ్లి పోరాడాం కురగల్లు కూడా ఇట్లా ఇల్లు కొట్టేదానికి వస్తే కోర్టుకెళ్లి నేను స్టే తీసుకొచ్చా నిడమరలో కూడా పేదవాళ్ళు ఇల్లు కొట్టేదానికి ప్రయత్నిస్తే మేము కోర్టుకెళ్లి మీ గండగా నిలబడ్డా ఇదే లోకేష్ ప్రతిపక్షంలో మీకు ఇంత పనిచేస్తే ఇంకా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఇక్కడ ఉన్న ప్రజలందరూ నేను కోరుతున్నా అమ్మా మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు లాగా మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు మా తండ్రి చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సభాముఖంగానే ఒక హామీ ఇస్తున్నా వాళ్ళకి నేను చెడ్డ పేరు మటుకు నేను ఎప్పుడు తీసుకురాను గత 9 ఎన్నికల్లో కేవలం 2 సార్లు మంగళగిరిలో పసుపు జెండా ఎగిరింది అది కూడా 1982-85 దాని తర్వాత ఎప్పుడు జెండా ఎగరలేదు ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి ఇక్కడ నా కార్యకర్తలు నేను పిలిపిస్తున్నా ఇంకా మనకుంది కేవలం 15-16 నెలలు మాత్రమే అందరం కష్టపడాలా ప్రతి గడప 6 తొక్కాలు ప్రజల్లో మార్పు ఉంది ఆ మార్పుని ఓటు రూపంలో మళ్లించాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ ఇంకా వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో క్రిస్టియన్ పేట్లో కూడా చరిత్ర తెలుగుదేశం పార్టీ తిరిగి రాయబోతుందని ఈ సభాముఖాన్ని అందరూ నేను తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మంగళగిరి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమే చూసాం గత 3.5 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో మనం సీనియర్లు గౌరవిస్తున్నాం అదే విధంగా కుర్రోళ్ళు మటుకు నేను ప్రోత్సహిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అమ్మ ఎన్టీఆర్ జోహార్ అమ్మ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్.